పెద్దబాల శిక్షకు స్వాగతం. ఉంగరం వేలతోనే ఎందుకు బొట్టు పెట్టుకోవాలి? హిందువులు నుదుటిపై బొట్టు పెట్టుకోవడాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. విష్ణు భక్తులు చందనం, శివభక్తులు విభూతి, దేవి భక్తులు సింధూరం ధరిస్తారు. అయితే చాలామంది నుదుటి రెండు కనుబొమ్మల మధ్య ఉంగరం వేలతో బొట్టు పెట్టుకుంటారు. అయితే ఉంగరం వేలు కాకుండా మిగతా వేలతో బొట్టు పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయాలు మరియు పురాణాల ప్రకారం మధ్యవేలు సన్నిస్థానం. ఈయన జీవితానికి భద్రత కల్పిస్తాడు. కాబట్టి మధ్యవేలుతో నుదుటిపై బొట్టు పెట్టుకుంటే దీర్ఘాయుష్షు లభిస్తుంది. ఉంగరపు వేలు సూర్యస్థానం, అందుకే ఈ వేలుతో నుదుటిన బొట్టు పెట్టుకుంటే మనశ్శాంతి కలగడమే కాకుండా నుదుటిపై ఉండే ఆజ్ఞాచక్రం ఉత్తేజితమై మనిషి మేధస్సును మేల్కొల్పడానికి సహాయపడుతుంది. అందుకే దేవుడికి ఈ వేలుతోనే తిలకధారణ చేస్తారు. హిందూ సాంప్రదాయాలు మరియు పురాణాల ప్రకారం బొటన వేలు శుక్రస్థానం. ఈ గ్రహం ఆరోగ్యం ప్రసాదిస్తుంది. కాబట్టి బొటన వేలుతో బొట్టు పెట్టుకుంటే ఆరోగ్యం, శక్తి కలుగుతాయి. చూపుడు వేలు బృహస్పతి స్థానం. అమరత్వాన్ని కలిగించేది బృహస్పతి గ్రహం. మరణించిన వారికి మాత్రం ఈ వేలుతో తిలకం దిద్దితే మోక్షం ప్రాప్తిస్తుంది. అందుకే మిగతా సందర్భాల్లో చూపుడు వేలుతో నుదుటిపై బొట్టు పెట్టడాన్ని అపవిత్రంగా భావిస్తారు. అంతేకాక చూపుడు వేలుతో ఏ పని చేయడానికి కూడా ఇష్టపడరు. మానవ శరీరంలోని మొత్తం 13 ప్రదేశాల్లో తిలకధారణ చేయవచ్చు, కానీ నుదుటిపై బొట్టు పెట్టుకోవడమే అత్యంత పవిత్రంగా భావిస్తాం.